వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నా కుర్తీస్ కలెక్షన్ అనమాట. అంటే 1000లో నా దగ్గర కొన్ని కుర్తీస్ కలెక్షన్ ఉంది, అది మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందు మీలెవరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే కుర్తీస్ కలెక్షన్స్ చూసేద్దాం. సో దిస్ ఈస్, సో దీనికి రిలేటెడ్గా పిక్ నేను యాడ్ చేస్తాను. చూసారు కదా, వైట్ అండ్ పింక్ అనమాట. ఇది వచ్చేసి క్రేప్, ప్యూర్ క్రేప్. చాలా సాఫ్ట్గా ఉంటుంది వేసుకుంటే. అండ్ మనకి ఏంటంటే ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్ అలాంటివి అయితే ఏం లేవన్నమాట. సో ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 600 అలా పడింది నియర్లీ. సో ఇది వచ్చి ఫుల్ క్రేప్ అండ్ టాప్ మొత్తం ఇలాగే ఉంటుంది. టాప్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసి సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ అంటే ఏం లేదు. నెక్ దగ్గర వచ్చేసి ఇచ్చిన డిజైన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకో కుర్తీ వచ్చేసి ఫుల్ బ్లాక్, సో ప్యూర్ బ్లాక్. మనకి టాప్ మొత్తం ఇలాగే బ్లాక్ వస్తుంది. సో చూసినట్టే ఎండింగ్లో జస్ట్ మాత్రమే జస్ట్ ఒక కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. అన్ని కలర్స్ మిక్స్ చేసి ఉంటుంది కదా. మొత్తం ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. సో ఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. ఈ హ్యాండ్స్ బార్డర్ కూడా జస్ట్ ఇలాగా మనకి బార్డర్లో ఎలా అయితే ఇచ్చాడో. మనకి బ్యాక్ వచ్చేసి ఇలా టాసల్స్ లా ఉన్నాయి కదా. సో అవి ఏంటంటే ఇలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు. సో ఇదొకటి. సో ఇలాగ చాలా లాంగ్ ఇచ్చాడు, నేను టై చేశాను. సో ఓపెన్ చేసి చూడండి. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో చూడగానే చాలా అట్రాక్ట్ అనిపించింది. సో దీనికి రిలేటెడ్గా పిక్ కూడా పెడతాను. సో ఇది వచ్చేసి నాకు 550 or 580 అలా పడింది. సో ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఫుల్ ప్యారెట్ గ్రీన్, దాని మీద అక్కడక్కడ బ్లాక్ వచ్చేసింది. సో ఇలాగ హ్యాండ్స్కి బ్లాక్ మీద ఏంటంటే చిన్న వైట్ లైన్స్ లాగా లైట్ చేశాడు. సో బార్డర్ కూడా అలాగే ఉంటుంది సేమ్. ఇది కూడా అనార్కలి మోడల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కొంచెం తక్కువ ఉండి ఇక్కడ కింద వచ్చేసి చాలా లెందీగా ఉంటుంది అండ్ బ్రాడ్గా కూడా ఉంటుంది. సో దీనికి నెక్ నార్మల్గా పైకి యూ షేప్లోనే ఇచ్చాడు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అలాగే ఇచ్చాడు, బ్యాక్కి ఇంకొంచెం పైకి ఇచ్చాడు. సో ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 టైప్ వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్ పడింది, 480 అలా పడింది. సో ఇంకో కుర్తీ వచ్చేసి ఇది కూడా ఫుల్ క్రేప్, చాలా ప్యూర్ క్రేప్ ఇది కూడా. సో మనకి నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో చూసాక అది ఇదేంటంటే దీని పిక్ నేను యాడ్ చేశాను, చూడండి. ఇది ఏంటంటే ఇలా నెక్కి ఇలా టై అవుతుంది అనమాట. ఇంకా మనం జ్యువెలరీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఇదిగో ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది మనకి, మన నెక్కి మనకి థ్రెడ్స్ ఇచ్చారు కదా, అవి కట్టుకోవడమే. మనకి ఎంత లెంత్ కావాలి, అంత లూజ్ కావాలంటే అంత లూజ్. సో ఇలా వదిలేస్తే కనుక మనకి ఇలా ప్లెయిన్ లాగా కనిపిస్తుంది అనమాట. సో దీనికి వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ వైట్ కలర్ వచ్చేసి దీని మీద జస్ట్ ప్రింటెడ్ లాగా ఇచ్చాడు అనమాట, జస్ట్ వర్క్ టైప్ ప్రింటెడ్ టైప్లో. ఇది మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి బార్డర్ వచ్చేసి ఏమి ఇవ్వలేదండి, మొత్తం ప్లెయిన్గా వదిలేశాడు ఇలాగా. ఇలా ప్లెయిన్గా వదిలేశాడు బట్ చాలా బాగుంటుంది అనమాట. సో వైట్ నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇలా ఇచ్చాడు. సో నెక్ ఏంటంటే ఇక్కడ దాకా మనం ఇలా టై కట్టుకుంటాం కాబట్టి ఇక్కడ దాకా ఉంటుంది, టై చేసుకుంటాం కాబట్టి పై దాకా ఉంటుంది అనమాట. బ్యాక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, బ్యాక్ కూడా ప్యూర్ అనమాట. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అలా ఇచ్చాడు. దీనికి కాస్ట్ వచ్చేసి సేమ్ అలాగే పడింది, ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను, 560 or 550 అలా పడింది అనమాట. ఇంకో కుర్తీ వచ్చేసి రెడ్ అనమాట, ఎక్కువ ప్యూర్ రెడ్, రెడ్ మీద ఒక 2 కలర్ కాంబినేషన్తో ఉంది. బ్లాక్ లీవ్స్ అనమాట, లీవ్స్ లాగా చిన్న చిన్నవి ట్రీస్ లీవ్స్ లా ఉంటాయి కదా, సో చిన్న చిన్న ట్రీస్ లాగా ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్ ఇచ్చాడు. సో ఇది మొత్తం ఒకటే, టాప్ టు బాటమ్ ఒకే డిజైన్ వస్తుంది. సో దీనికి ఇంకా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒకటే డిజైన్ వస్తుంది, మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. హ్యాండ్స్ కూడా వచ్చేసి 3/4 హ్యాండ్స్.
సో 3/4 హ్యాండ్స్ కి బెటర్ అనిపిస్తుంది అన్నమాట సో ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ క్లాప్ వస్తుంది చూసారు కదా కాలర్ మీన్స్ పై దాకా నెక్ వస్తుంది బోట్ నెక్ లాగా కాలర్ నెక్ కాదు సారీ సో బోట్ నెక్ దాకా వస్తుంది అన్నమాట సో ఇక్కడ కింద వచ్చేసి కొంచెం డీప్ గానే ఉంటుంది ఇదొచ్చేసి నేను అన్లిమిటెడ్ లో తీసుకున్నాను నాకు వచ్చి ఇది 660 అలా పడింది క్రేప్ అన్నమాట ఇది కూడా కాటన్ కాదు క్రేప్ ఇది కూడా సో స్ట్రెచబుల్ గా ఉంటుందన్నమాట సో నేను అన్లిమిటెడ్ లో తీసుకున్నాను నాకు 660 అలా పడింది సో ఇంకో కుర్తి వచ్చేసి ఇదన్నమాట గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ కి సో ఇది మొత్తం ఇది కూడా టాప్ టు బాటమ్ ఒకటే డిజైన్ సో ఇక్కడ మనకి కట్టుకోవడానికి థ్రెడ్ స్లాగ్ ఇలా ఇచ్చాడు సో ఫ్రంట్ కట్టుకోవడానికి ఇచ్చాడు అన్నమాట ఎందుకంటే ఫ్రంటే ఉన్నాయి ఎక్కువగా సో అందుకని బ్యాక్ అయితే కాదు సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది సో మొత్తం టోటల్గా గ్రీన్ కలర్ ఫుల్ ఉంది దాని మీద ఇలా లీవ్స్ అనమాట సో ఇలా లీవ్స్ గోల్డ్ కలర్లో ఇచ్చాను సో టాప్ మొత్తం ఇలాగే ఉంటుంది కింద వచ్చేసి ఇలా ప్యూర్ క్రేప్ కాదు కాటన్ కొంచెం మిక్స్ అవుతుంది సో మిక్స్డ్ కాటన్ లాగా ఉంటుంది అన్నమాట ఫుల్ లెంత్ ఉంటుంది గ్యాప్ ఉండదు సో ఫీట్ దాకా ఉంటుంది అన్నమాట సేమ్ గ్రీన్ కలరే సో లైట్ గ్రీన్ అన్నమాట సో చాలా అంటే చాలా లైట్ గ్రీన్ ఇది అండ్ లైట్ గ్రీన్ మీద ఏంటంటే ఇంకా కొంచెం గ్రీన్ కలర్లోనే వూల్ వర్క్ ఇదంతా సో ఫుల్ లో ఒక్కటే టాప్ వస్తుంది అండ్ ఫుల్ లెంత్ టాప్ వస్తుంది సో దీని మీద పిక్చర్ కూడా నేను యాడ్ చేస్తాను ఫోటో సో హ్యాండ్స్కి వచ్చేసి ఏంటంటే మనకి ఇది చాలా పలుచగా ఉంటుంది నెట్ కాదు సో మనకి పలుచగా ఉంటుంది కదా సిల్క్లో అలా అనమాట సో వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇస్తాడు చిన్న ఊల్ వర్క్ లాగా ఇది ఇలాగా సో ఎక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చాడు హ్యాండ్స్ అంతా సో ఇంకా మిగతాదంతా ఇదంతా ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా చిన్న బటన్స్ టైప్లో డిజైన్లా ఇచ్చాడు అనమాట అండ్ టాప్ టు బాటమ్ లైన్గా ఒకటే డిజైన్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఇది బ్యాక్ అనమాట సో ఇది వచ్చేసి నాకు 990 రూపీస్ పడింది సో 110 రూపీస్ తప్ప మనకి 1000 రూపీస్ పడింది సో చూస్తున్నారు కదా ఇది కూడా బ్యాక్ నెక్ పై వర్క్ ఉంటుంది సో మిగతాదంతా ఒక్కటే డిజైన్ సో ఇంకొక కుర్తి వచ్చేసి ప్యూర్ పింక్ కలర్ సో ఇది ఫుల్ పింక్ సో పింక్ లో బాగా డార్క్ కలర్ సో ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ లాగా వస్తుంది పైన పై వర్క్ వస్తుంది అనమాట సో కొంచెం వచ్చేసి ఇక్కడ కింద ఒక బటన్ అంత గ్యాప్ ఉంటుంది సో మనకి ఫ్రీగానే ఉంటుంది ఇది ప్యూర్ క్రేప్ ఇది వచ్చేసి నేను అన్లిమిటెడ్ లో తీసుకున్నాను సో ఇది నాకు వచ్చి 950 or 900 అలా పడింది 900 అలా పడింది అనమాట సో ఇది కూడా ఫుల్ ఒకటే డిజైన్ సో మధ్యలో ఏంటంటే మనకి ఇలా బటన్స్ లాగా ఇచ్చాడు అంతే సో ఇలా మనకి ఇలా బటన్స్ లాగా ఇచ్చాడు బట్ అవి బటన్స్ కాదు అవి జస్ట్ షోక్ అనమాట అంటే మనకి ఇలా గ్యాప్ అయితే ఏముండదు చూసే ఇలా గ్యాప్ అయితే మనకేముండదు సో షోకి మాత్రం వాడు బటన్స్ అలా పెట్టారు సో ఇది మొత్తం ఒకటే టైప్ ఇది వచ్చి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చూసారు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఏంటంటే వాడు ఇలా పైకి బటన్ మన జెంట్స్ పెట్టుకుంటారు కదా సో కొంతమంది ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ బటన్ ఉంటుంది వాళ్ళకి అలా పెట్టుకుంటారు కదా సో ఆటోమేటిక్గా వాడు డిజైన్ అనేది అలా చేసి ఇచ్చాడు అనమాట బ్లాక్ కలర్ ఆరోస్ ఉంటాయి కదా సో ఇంకొక టాప్ వచ్చేసి ఇది 3/4 అంటే టాప్ 3/4 ఇప్పటి వరకు మీకు చూపించండి ఫుల్ లెంత్ టాప్స్ అనమాట సో ఇది వచ్చేసి కొంచెం నీస్ డౌన్ వస్తుంది అనమాట నీస్ డౌన్ వరకు వస్తుంది ఫుల్ లెంత్ రాదు సో చూస్తున్నారు కదా ఇలా వస్తుంది బ్లాక్ కలర్ బ్లాక్ మీద బేబీ పింక్ పైపింగ్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ డిజైన్ లాగా వచ్చేసి క్రీమ్ కలర్ టైప్లో ఇచ్చారు వైట్ కాదు క్రీమ్ కాటన్ సో ఇది కాటన్ అనమాట ఇది వచ్చేసి నాకు 650 అలా పడింది రిలయన్స్లో తీసుకున్నాను సో రిలయన్స్ ట్రెండ్ ఉంటుంది కదా సో అందులో తీసుకున్నాను సో బ్లాక్ మీద వచ్చేసి బేబీ పింక్ పైపింగ్ అండ్ క్రీమ్ కలర్ డిజైన్ వచ్చింది దాని వచ్చి నాకు 650 ఇంకో కుర్తి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది చాలా లైట్ ఆరెంజ్ కలర్ మీద
వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అన్నమాట సో ఇది వచ్చేసి నేను అన్లిమిటెడ్ లో తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ అది కాటన్ సో ఫుల్ హ్యాండ్స్ సో బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది ఇలాగా సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫుల్ గా మిడిల్ వరకు వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది థ్రెడ్ వర్క్ ఉంటుంది సో ఇది నేను అన్లిమిటెడ్ లో తీసుకున్నాను నాకు వచ్చేసి ఇది సేమ్ అంతే పడింది 650-670 అలా పడింది అన్నమాట సో ఇది ఫుల్ కాదు 3/4 నీస్ డౌన్ వస్తుంది అన్నమాట సో ఇంకో టాప్ వచ్చేసి ఫుల్ క్రేప్ టాప్ ఇది సో అండ్ క్రీపీ టాప్ కూడా సో మిడిల్ లో ఎందుకంటే ఇలా బటన్ లాగా వచ్చేసి క్రీపీ లాగా కనిపిస్తుంది మనకి సో చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి మొత్తం టాప్ అంతా వైట్ వచ్చేసింది దాని మీద బ్లాక్ కలర్ ఇది కూడా 3/4 ఉంటుంది సో ఫుల్ లెంత్ టాప్ కాదు దీనికి వచ్చేసి 3/4 హ్యాండ్స్ పైన ఉంటుంది అని నియర్ ఇక్కడ దాకా వస్తాయి అన్నమాట 3/4 హ్యాండ్స్ ప్యూర్ క్రేప్ బ్యాక్ అంతా సేమ్ ఇలాగే డిజైన్ వస్తుంది మొత్తం ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటే మనకి ప్లెయిన్ గా వస్తాయి ఇది నేను వచ్చేసి రిలయన్స్ ట్రెండ్ లో తీసుకున్నాను ఇది నాకు 680 అలా పడింది సో ఇంకొక టాప్ వచ్చేసి పింక్ కలరే ఇంత ఇదేంటంటే జస్ట్ లైక్ మిషన్ వర్క్ లాగా ఏంటంటే బాగా స్టిచ్ అయ్యేటట్టు థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇదంతా గోల్డ్ థ్రెడ్ వర్క్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లూ టైప్ లో వస్తుంది సో జస్ట్ ఈ కొంచెం వరకే ఉంటుంది వర్క్ మొత్తం ప్లెయిన్ సో ఇది ప్యూర్ కాటన్ అండ్ నెక్ వచ్చేసి మనకి ఇలా పై దాకా వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి సో చాలా లూజ్ టాప్స్ అన్నమాట ఇవి ఎందుకంటే కాటన్ కదా సింక్ అయిపోతాయి అని చెప్పి నేను చాలా లూజ్ తీసుకుంటాను సో పిల్లల్ని క్యారీ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది టైట్గా ఉంటే అందుకని మ్యాక్సిమం నేను లూజ్గా ఉన్న టాప్స్ నేను ప్రిఫర్ చేస్తాను సో చూసాను కదా మొత్తం ప్యూర్ కాటన్ ఇది పింక్ కలర్ దాని మీద చాలా మంచి అండ్ నీట్గా ఉంది అండ్ స్టిచ్ అయిపోయింది క్లాత్కి అలా అతికిచ్చేసినట్టు స్టిచ్ అయిపోయినట్టు చేశారనమాట చూసారు కదా అంటే 1000లో కుర్తీస్ కలెక్షన్ సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్.